హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఒక సిస్టరు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ ఒకసారి చూపించనక్క 30 సైజు బ్లౌజ్ అని అడిగారండి. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కోసం చెప్తాను. ఎక్కువ చెప్తుంటే చాలామందికి అర్థం కావట్లేదని చెప్పేసి కొంచెం క్లియర్గా తక్కువ మనకి టైంతో చెప్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, లేకపోతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేసుకోకూడదు. నేనైతే నా మెథడ్ ప్రకారం హ్యాండ్స్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టీ కోసం అయితే నేను ఒక 1.5 ఇంచ్ అయితే యాడ్ చేస్తానండి మనం కుట్టేటప్పుడు. అందుకని చెప్పేసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని 1.25 ఇంచ్ మాత్రం ఎగస్ట్రా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మన హెమ్మింగ్ పట్టీకి ఖర్చు కావాలి కదా కుట్టడానికి, అందుకని చెప్పేసి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 1.25 ఇంచ్ అయితే తీసుకున్నాను. అలా తీసుకుంటాం వల్ల మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. అంటే కుట్టిన తర్వాత వాళ్ళకి నచ్చిన హైట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి కదా. హ్యాండ్ డౌన్ కోసం మనం ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి. కనిపిస్తుంది కదా మీకు మార్కింగ్ అనేది, ఆర్మ్ లూజ్ ప్రకారమే హ్యాండ్ డౌన్ అనేది వెళ్ళాలండి. లేకపోతే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మన హ్యాండ్ ఇలా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ వైపు నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు 7.5 వచ్చింది. 7.5 అంటే మనకి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అనమాట. అంటే 7 ఇంచెస్ నెంబర్ తోటి బ్లౌజ్. దీనికోసం 7 ఇంచులు ఉంటే 3 ఇంచులు అనేది తీసుకోవాలండి. మన చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అనేది చేసేసుకోండి 7.5కి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 5.2 వచ్చింది హ్యాండ్ లూజు. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్ట్రెయిట్గా ఎంత వస్తే అంత. ఇక్కడ స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి, స్ట్రెయిట్గా చూడండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో. ఎంత వచ్చినా పర్లేదు, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోండి. స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటే మనకి చంక లోత్ అనేది తీసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇలా క్రాస్గా కొంత దూరం వరకు వెళ్ళండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ 2 ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ వేస్తామన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కోసం సగానికి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. అది ఫ్రంట్ పార్టు. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు. ఇక్కడ కూడా 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్టు ముడతలు రాకుండా ఉండడానికి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకొని ఇలాగ క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా ఇలా కర్వ్ తీసేసుకుని ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని కింద గీతుంది కదా దానికి టచ్ చేసేదన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అండి, ఓకేనా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నమాట. లోత్ తీసుకుంటానికి అక్కడ నుంచి మనకి ఇక్కడ క్రాస్గా ఉన్న దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి మార్కింగ్ వేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుందాం. ఇక్కడ పైనుంచి తీసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది నేను తీసుకుంటుంది, ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ కోసం ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కోసం కింద లైన్కి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపుకి. బ్యాక్ పార్ట్ కోసం షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. అలా వేసుకుంటే ముడతలు అనేవి రావండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో కర్వ్ షేప్ అనేది. మీరు అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి, అంతేగాని వదిలేయకండి వీడియోని. అలా వదిలితే రాదండి, నేను చెప్తున్నాను కదా. నేను అలా వదిలేస్తే ఇప్పటికీ నాకు వచ్చేది కాదు. ఇప్పటికైనా సరే ఎప్పుడు వదిలేయకూడదు. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడాలి తప్ప అర్థం కావట్లేదని వీడియోని వదిలేయకూడదు. 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, 10 సార్లు చూడండి, ఏముంది వచ్చేదాకా చూడాలి. మనకి 1 రూపీ కూడా ఖర్చు అవ్వదు కదా. బయటకు వెళ్తే మీకు నేర్పిస్తారు కానీ డౌట్స్ వస్తే చెప్పరండి. ఎప్పుడు కూడా మీ వెనకాల ఉండరన్నమాట నేర్పించే వాళ్ళు. సో ఇప్పుడు లోతు కూడా తీసేసుకోండి. ఎప్పుడు అర్థం కాకపోయినా, ఎక్కడ అర్థం కాకపోయినా వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవాలి మనం ఎక్కడ అర్థం కాలేదని. ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఆ తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. 7.5 అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. 7.5కి ఒక 1 ఇంచ్ కప్పితే 8.5 అయిపోతుంది. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఆ తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ నుంచి 1/3 ఇంచ్ వరకు హైట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాడిన బ్లౌజ్ అనమాట. సో 8.5కి ఒక మార్కింగ్ వేద్దాం. ఇది వచ్చేసి నాకు తెలిసి దగ్గర దగ్గర 34-35 సైజ్ వరకు ఉంటుంది ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు నేను 8.5కి ఒక మార్కింగ్ వేస్తాను, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు హైటు ఇక్కడైతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఇదే హైట్ అనుకుంటాము. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, దాని హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టేసుకుని ఇలాగా
ఇలా పట్టుకుని కింద గీత నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్. స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా. తర్వాత వచ్చేసి కింద మనకి ఎంత వచ్చింది 7.5 కదా, పైన కూడా 8.5 తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ పైన ఒక 8.5 తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మన నెక్ డిప్ తెలియాలంటే ఇలాగ నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద ఎంతైతే పట్టి ఖర్చు కావాలో అంత వదిలేయండి. వదిలేసుకుని మనం నెక్ డీప్ అనేది తెలుసుకోవాలన్నమాట, లేకపోతే మీకు హైట్ పెంచారు కదా కొంచెం నెక్ పైకి అయిపోయింది అంటారు. అందుకనే మనం ఎక్కడైతే ఖర్చు కావాలో మార్కింగ్ అంత వదిలేసుకుని పట్టి అతకడానికి అప్పుడు మనకి నెక్ డీప్ అనేది తీసుకోవాలి. వీపుని సగానికి ఫోల్డ్ చేసుకుని హైట్ మార్కింగ్ వేసుకున్నంటే వీపు హైట్ అనేది ఆటోమేటిక్గా నెక్ డీప్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ కింద అయితే 8.5 వేసుకున్నాం కదా చెస్ట్ లూజ్, పైన కూడా వేసేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అయిపోయిందండి. ఇది వచ్చేసి నేను 8.5 అంటున్నాను కదా, మొత్తానికి మనం ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందో చెప్తాను. ఇలా మొత్తం కూడా నీట్గా 34.5 వచ్చింది. ఓకేనా, 34.5 34 నుంచి 35 సైజు బ్లౌజ్ అనమాట. ఈ దీనికి నేను 2.1 అయితే తీసుకుంటున్నాను. 32 ఉంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు, కానీ 34 ఉంది కదా 2.1 తీసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. అయితే వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ చేయమన్నారండి, అందుకని నేను ఏం చేస్తున్నానంటే మొత్తానికి ఫైనల్గా 5.5 తీసుకుంటున్నాను. ఓకేనా, 2.2 ఇక్కడ మొత్తానికి ఫైనల్గా ఇక్కడ ఒక 2.5 వచ్చేసి షోల్డర్ రెడీ అయిన తర్వాత మొత్తానికి 5.5 వరకు వచ్చింది. చంక డౌన్ వచ్చేసి మనం 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ కూడా 5.5కి మార్కింగ్ వేసేసుకొని స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇలాగ ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఇంకా చంక డౌన్ దగ్గర 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉందో లేదో, తర్వాత చూడొచ్చు. ముందైతే మనం ఇక్కడ 1.5కి మార్కింగ్ 1.5 కన్నా కొంచెం ఎక్కువ, మరీ 1.5 కాదు, 1.5కి 1.5కి మిడిల్లో తీసుకుంటే పట్టేసినట్టుందో అలా అని చెప్పేసి ముడతలు కూడా రావన్నమాట. ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి కరెక్ట్గా మనకి 7.5 వచ్చిందో లేదో. 6 బ్లూజ్ 7.5 కదా, ఇలాగా నాకు 7.5 కన్నా 2 గీతలు ఎక్కువ వచ్చిందండి, అంటే మనకి 6 బ్లూజ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎందుకైనా మంచిది. సో మొత్తానికైతే మనకి 6 బ్లూజ్ అనేది 2 గీతలు ఎక్కువైంది. కొంచెం పైకి పెంచుతాను, పాత తక్కువ 6 వరకు పెడతాను, 5.78 వరకు. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కార్నర్కి 1.5కి మార్కింగ్ వేసుకుని చెక్ చేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది, 5.7. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనకి ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. చూడండి, గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటే మనకి 7.5 రావాలి. వచ్చేసిందండి 7.5. సో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేస్తున్నట్టే ఆర్మ్ బ్లూజ్ ఫిట్టింగ్, బ్లౌజ్ ఫిట్టింగ్. ఇక్కడ నుంచి సైడ్ నుంచి చూసుకున్నా మీకు తెలిసిపోతుంది, కానీ అది ఆల బ్లౌజ్ని బట్టి వస్తుంది. కానీ మన ఫిట్టింగ్ రావాలి కదా, ఇదే మన ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ నేను 3 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను నెక్ కింద. ఇలా క్రాస్గా లైన్ వేసేస్తున్నాను. క్రాస్గా లైన్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. ఇలాగ తీసుకున్న తర్వాత నెక్ రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కిందకి దింపాం కదా కొంచెం ఎక్కువే వస్తుంది, ప్రాబ్లం లేదు. అలా వేసుకున్న తర్వాత ఏం అనిపించదండి. హైట్ పెంచినప్పుడు నెక్ అనేది కొద్దిగా దింపాలి, మరీ ఎక్కువ కాదు, లైట్గా దింపితే చేంజెస్ ఏం కనిపించవు. సో నాకైతే 28.5 వచ్చింది, అంటే మనకి 7 మీద ఒక 2 గీతలు. డాట్ కోసం 1 ఇంచు కప్పితే 8 మీద 2 గీతలు. ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేశాను. అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసేసుకోండి, సరిపోతుంది. 4 ఇంచులు పాత ఒక 4 పర్లేదు. నెక్ డీప్ వీళ్ళకి 9 ఇంచులు వచ్చిందండి. ఓకేనా, సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్ క్లియర్గా ఇంకొక వీడియో చెప్తానండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, చంక డౌన్ వచ్చేసి 5.7, నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 28.5, చెస్ట్ వచ్చేసి మనకు 1 సైడ్ 8.5 అంటే 34.5 అనమాట. ఓకేనా, ఇంకోసారి కట్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకున్నారంటే క్లారిటీగా అయిపోతుంది. చూడండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. ఏ బ్లౌజ్ నేను వదలనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లైట్ డార్క్ మీకు కనిపిస్తుందా లేదా అనేది నా మాటలు వినండి, సరిపోతుంది. ఈ ఒక్క బ్లౌజ్ మిస్ అయినా మీరు ఆ ట్రైనింగ్ మిస్ అయినట్టే అనమాట. అందుకనే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా ఎలాంటి కలర్ వచ్చినా, కలర్ కనిపించినా కనిపించకపోయినా నేను చెప్తానే ఉంటాను. ఏదో ఒక వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. చాలామంది ఇంత లైట్ కలర్లు ఉన్నవి చూపించారనమాట, అట్రాక్టివ్గా ఉండదు, అంతగా అర్థం కాదు అని. నేను అలా కాదండి, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మెయిన్ అన్ని రకాల బ్లౌజులు అన్నమాట. సో అందుకని ఏ వీడియో నేను స్కిప్ చేయకుండా నేనైతే
పెడతాను మీకు ఒకరోజు అటు ఇటో, కానీ మీరే స్కిప్ చేస్తారు వీడియోని చూడకుండా. వీడియోని చూడాలండి, అర్థం కాకపోతే వెనక్కి చూడండి, ఓకేనా? కానీ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.